సినిమా అంతా ఫ్రెష్గా చూపించారు కదా, సినిమా అంతా ప్రతి ఈవెన్ సీన్స్లో కానీ డైలాగ్స్లో కానీ ఆర్టిస్టుల సెలెక్షన్లో కానీ ప్రతి దగ్గర ఫ్రెష్నెస్ అన్నది కనబడ్డది ఎక్కడ ప్రతి దాంట్లో. బట్ హీరో ఫ్రెండ్స్ ప్రవీణ్ కావచ్చు, ఇంకా అదర్గా అతని పేరు నాకు తెలియదు, మళ్ళీ రెగ్యులర్ సినిమా ఫ్రెండ్స్ని పెట్టారు. అంటే ఏంటి ఉద్దేశం, అంటే వేరే రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయితే ఈ క్వశ్చన్ ఉండదు. గౌతమ్ ఫ్రెష్గా సినిమా అటెంప్ట్ చేశాడు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, వై రెగ్యులర్ ఫ్రెండ్స్? అంటే ఇప్పుడు సపోజ్ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తే, ఏ పెళ్లి చూపుల్లో ప్రియదర్శన్ వచ్చినట్టు, అర్జున్ రెడ్డిలో రాహుల్ రామకృష్ణ వచ్చినట్టు, ఒక కొత్త వాడికి అవకాశం ఉండే స్కోప్ ఇక్కడ ఉంది. బట్ ఎందుకు వై, ఎందుకు ప్రవీణ్? అంటే ఇప్పుడు ప్రవీణ్ నీ చెప్తారు, మీరు కంప్లైంట్ కాదు ఇది, ఆ డైరెక్టర్ యొక్క ఇంటెన్షన్ ఏంటని తెలుసుకోవడానికి మాత్రమే అడిగాను, తక్కువ చేయడం కాదు. ఐఎమ్ యువర్ అంటే నీ నటన అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, ఇది నేను చెప్తా ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు, మిమ్మల్ని తక్కువ చేయడం కాదు, ఇప్పుడు చెప్పే ఆన్సర్. ఇప్పుడు హీరో గారి క్యారెక్టర్ చాలా ఇంపర్ఫెక్ట్గా స్టార్ట్ అవుతుంది, అంటే క్యారెక్టరైజేషన్లో చాలా క్యారెక్టరైజేషన్ కాదు, ఆయన చేసే పనులు ప్రాబ్లమ్ చాలా తప్పులు ఉండొచ్చు. ఈ స్టార్టెడ్ అట్ లోయెస్ట్ పాయింట్ ఆఫ్ హిస్ లైఫ్, జాబ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. సో వాళ్ళ ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, అంటే నేను అనుకున్న ప్రవీణ్ గారు అయితే 100% పక్కా సెట్ అవుతారు అనుకున్నాను. ఆయన యాక్టింగ్ వల్ల, ఆయన లుక్ వల్ల కాదు, అంటే హీ షుడ్ బి, దే ఆల్ షుడ్ బి లుకింగ్ లైక్ ఈక్వల్ లూజర్స్ అనమాట. వాళ్ళందరూ కలిసి అంటే ఏ పని చేయకుండా, ఏం ఉద్యోగం లేకుండా ఉన్న ఒక 5-6 కలిపి తిరగాలన్న ఐడియా. అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ ప్రవీణ్ గారు యాక్టింగ్ అన్న ఆయన డైలాగ్ టైమింగ్ అంతా నాకు చాలా ఇష్టం. యాక్టింగ్ గురించి నాకు కంప్లైంట్ లేదు, ఓన్లీ ఫిల్మ్ ఎంటైర్ ఫిల్మ్లో కొంచెం ఆ లైటర్ సైడ్ వచ్చేది ఆ క్యారెక్టర్ నుంచి. ఓకే, అది ప్రవీణ్ గారు అయితే బాగుంటుంది అన్న ఉద్దేశం. ఓకే ఓకే అండి.